ఈ న్యూస్కి స్వాగతం. విశాఖ జిల్లా పైకిరావుపేట స్థానిక కంటోన్మెంట్ బీసీ బాలల హాస్టల్ నందు కోవిడ్-19 క్వారంటైన్ ఏర్పాటు చేస్తున్నారని తెలిసి సుమారు 200 మంది ఆ వార్డు ప్రజలను తిరస్కరించారు. కరోనా పేషెంట్లు ఇళ్ల మధ్య ఉంచితే ఆ వ్యాధి మాకు సోకితే మా గతి ఏమిటి అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా లాక్డౌన్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ టీడీపీ నాయకులు గుళ్ళా నాగరాజ్ మాట్లాడుతూ, ఇక్కడ క్వారంటైన్ ఏర్పాటు చేస్తే సహించేది లేదన్నారు. ఇక్కడ నిరుపేదలు కూలీలు జీవిస్తున్నారని, ఇప్పటికే లాక్డౌన్ వల్ల తిండి లేక అల్లాడిపోతున్నారని అన్నారు. ఇక్కడ క్వారంటైన్ ఏర్పాటు చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. వెంకట ఇది చాలా రాంగ్. ఇప్పటికే పిల్ల పాపలతో అందరూ ఇళ్లలో పడేడుస్తున్నాం. తినడానికి తిండి లేకపోయినా సరే అయినా మేము బాధపడలేదు. ఈ రోజు ఎక్కడి నుండో తీసుకొచ్చి మా పాకిరేపేట మండలంలో పెడతా ఉంటే మేము ఒప్పుకోము. ఇప్పుడు ఇక్కడ కాదని మేము అందరూ స్ట్రైక్ చేస్తే ఇక్కడ కాదని మళ్ళీ ఎక్కడో శ్రీప్రకాశంలో పెడతానంటున్నారు. అలాగే ఎలా కుదురుతుందండి? అసలు ఎంతమంది ప్రాణాలు పట్టుకుపోదని చూస్తుంది గవర్నమెంట్? ఇదేనా మీరు ఇచ్చిన సలహా? రోడ్ల మీద తిరిగితే సిదగబాధేస్తున్నారు, ఇళ్లలో బయటకు వస్తే నచ్చినని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాత్రం ఎక్కడి నుండో తీసుకొచ్చి పదిలంగా ఊరు భయాన్ని నెడతారు అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అసలు ఏమనుకున్నారు అంటే మేము పిల్ల పాపతో మేము ఊరు వదిలిపోవాలా? మాకు ఇది నచ్చలేదండి. ఇక్కడ ఈ లేడీస్ హాస్టల్కే కాదు, శ్రీప్రకాశ స్కూల్కే కాదు, ఎక్కడ తీసుకొచ్చినా మేము ఒప్పుకోము. నెక్స్ట్ మీరు ఎక్కడ ఊరి చివరిని ఏ పాకలు వేసి పెట్టుకోండి, మీకు నచ్చినట్టు చేసుకోండి, మేము మాట్లాడము. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పాకిరేపేట హాస్టల్ కానీ తీసుకురావడానికి మేము ఆడవాళ్ళం కాదు, మగవాళ్ళం కాదు, పిల్ల పాప ఎవరు ముట్టుకోము. అసలు ఒప్పుకోవాల్సిన పరిస్థితే లేదు. మాకు తీసుకొస్తే మాత్రం బాగోదండి. చాలా తీవ్రంగా ఉంటాయి తర్వాత సంగతులు. మేము చెప్పడం అయితే వీడియో ద్వారా ఇది మేము చెప్తున్నాం. మా మాట కానీ ఏమైనా పక్కన పెట్టి ఏదైనా చేశారంటే తర్వాత పరిస్థితులు వేరేగా ఉంటాయి. మేము చెప్పడం ఇదే.